Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MP ticket ఇవ్వకపోతే కేసినేని మరో సంచలనం. విజయవాడ MP కేసినేని నాని నందిగామ వైఎస్ఆర్సిపి నేత మొండితోక జగన్మోహన్ రావుపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ టీడీపీ నేతలు కేడర్లో చర్చనీయాంశమైంది. సొంత పార్టీ నుంచే విమర్శలు వచ్చాయి. అయినా సరే నాని మాత్రం వెనక్కు తగ్గడం లేదు. దూకుడు మరింత పెంచారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని సమర్థించుకున్నారు. విజయవాడ పార్లమెంట్ అభివృద్ధి కోసం ముళ్లపందితో అయినా కలుస్తానంటూ చేసిన వ్యాఖ్యలు మళ్లీ హీట్ పెంచాయి. తనకు ఎంపీ టికెట్ లేకపోతే కేసినేని భవన్లో కూర్చొని విజయవాడ ప్రజలకు సేవ చేస్తానని కుండబద్దలు కొట్టేశారు. తాను కుటుంబం రాజకీయాలలో జీవితాంతం ఉండాలని భావించే వ్యక్తిని కాదని, మంచి పనులు ఎవరు చేస్తే వాళ్లను తాను అభినందిస్తాను అని అన్నారు. నందిగామ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు తనకు 4 ఏళ్లుగా పరిచయం ఉందని అన్నారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఉదయభాను, మొండితోక జగన్మోహన్ రావు సమన్వయం చేసుకోవడం వల్ల ఎంపీ ల్యాండ్ నిధులు ఇచ్చి పనులు చేస్తున్నానని అన్నారు. నియోజకవర్గంలో మొండితోక బ్రదర్స్ మంచి చేస్తున్నారనే ప్రశంసించానని నాని చెప్పుకొచ్చారు. తనకు తెలిసి మొండితోక బ్రదర్స్ మంచివాళ్లని, ఇసుకలో వాటాలు, మైనింగ్లో వాటాలు ఇవ్వకపోతే ధర్నా, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు తాను చేయను అంటూ పరోక్షంగా చురకలంటించారు. విజయవాడ పార్లమెంటుకు ఎవరు మంచి చేస్తే వాళ్లతో తాను కలుస్తానని, ఎంపీగా ఉన్న తాను పార్లమెంటు పరిధిలో అభివృద్ధి చేయాలంటే అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు సహకరించాలని కోరారు. కేసినేని నాని నందిగామ ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడులో 47 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన ఓవర్హెడ్ ట్యాంకును ఎంపీ కేసినేని నాని స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే జగన్, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ప్రజలకు సేవ చేస్తున్నారని ప్రశంసించారు. తమ పార్టీలు సిద్ధాంతాలు వేరైనా కలిసి ముందుకు సాగితేనే అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్యానించారు. తాను ఎంపీ నిధులు కేటాయించినా స్థానిక ఎమ్మెల్యే సహకారం లేనిదే పనులు పూర్తి చేయలేమని అన్నారు. నందిగామ నియోజకవర్గంలో ఏ పని చేయాలని భావించినా సరే ఎంపీ నాని తనతో చర్చిస్తారన్నారు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు. ప్రభుత్వ నిధులతో పాటు టాటా ట్రస్ట్, ప్రజాసేవ చేస్తున్న కేసినేని నాని ప్రజల గుండెల్లో నిలిచిపోతారని పొగడ్తల వర్షం కురిపించారు. తాము రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నామని, ఇలాంటి ఆరోగ్యకరమైన రాజకీయాలు చేసిన రోజున ప్రజలు ఆమోదిస్తారని అన్నారు.